Damn it. ఏంటిట కుండబద్దలు కొడతాట. నమస్కారం, చిత్రానికి స్వాగతం. చిత్రం ఈజ్ ఆల్ అబౌట్ ఫిల్మ్ మేకింగ్. సినిమాకి అతి ముఖ్యమైనది కథ. కథనం, స్క్రీన్ ప్లే, డైలాగ్. మీకు తట్టిన ఓ చిన్న ఐడియాని 2 గంటల సినిమాగా ఎలా మార్చాలి, దానికి అవసరమైన నాలెడ్జ్ ఏంటి, రండి చిత్రంలో కథ గురించి మాట్లాడదాం. నమస్కారం, కుండబద్దలు ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ కాటా సుబ్బారావుని. ఈ వీడియోలో నేను మీతో మాట్లాడబోయే అంశం, రఘురామకృష్ణరాజు గారి లోక్సభ సీటు పీకేద్దాం అనుకున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. కానీ ఆ సీటు పీకడం కుదరక సీటు మార్చారు. దాంతో ఇప్పుడు రాజుగారు దానిపైన రకరకాల వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. సింహం కూర్చున్నదే సింహాసనం, లేకపోతే నన్ను ఇంకా ఎత్తులో కూర్చోబెట్టారు వెనక వరుసగా పంపించి, ఇలాగ. అసలు రాజుగారి విషయంలో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత చిన్నపిల్లలాటలా ప్రవర్తిస్తూ ఉంది? రాజు ఏం చేసినా రాజసంగా ఉండాలి, అంతేగాని గెలవలేక గిల్లి పారిపోయాడు అన్నట్టుగా చిన్నపిల్లలాగా ఆయన ముందు వరుసలో నుంచి 3వ వరుసలో నుంచి 7వ వరుసలోకి సీటు మార్చారు. దానివల్ల ఆయన లోక్సభ సభ్యత్వం పోతుందా? అసలు మీరు చేయాలనుకున్నది లోక్సభ సభ్యత్వం రద్దు చేయాలని, దాని గురించి మీరు స్పీకర్కి లెటర్ కూడా ఇచ్చారు. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చిన షోకాజ్ నోటీస్ మీద ఆయన చేసిన రచం అంతా ఇంత కాదు. దాన్ని ఆయన తీసుకెళ్లి ఎన్నికల కమిషన్ దగ్గర ఓ పెద్ద ధర్మ మీమాంసకు పెట్టారు. దాంతోపాటుగా ఆయన మరొక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పేరుతో ఉన్నటువంటి మహబూబ్ బాషా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేశారు. దాని నుంచి మరి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా జగన్మోహన్ రెడ్డికి నోటీస్ వచ్చింది. దానికి సమాధానం చెప్పుకోవాలి. ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారికి ఇచ్చిన షోకాజ్ నోటీసులో ఉన్నటువంటి రాజ్యాంగ విరుద్ధమైన అంశాలని, అలాగే సొంత పార్టీ ఎమ్మెల్యేలతో దిష్టిబొమ్మలు తగలేయించి తిట్టించి బెదిరించి నియోజకవర్గానికి రాకుండా ఆపుతున్నారనే ఆరోపణలతో స్పీకర్ దగ్గరే కాకుండా హోంశాఖకు కూడా లెటర్ ఇచ్చి, హోంశాఖ సెక్రటరీతోనూ, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్తోనూ, బీజేపీ అధ్యక్షుడు నడ్డాతోనూ, అందరితోనూ ఆయన సమావేశం అవుతూనే ఉన్నాడు. నిన్న కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో సమావేశమై మాకు రాష్ట్రానికి సంబంధించిన అనేక విషయాలు కూడా మా మధ్య చర్చకు వచ్చాయి, కానీ వాటన్నిటిని నేను మీడియా ముందు చెప్పను అని చిన్న లీక్ ఇచ్చారు. వీటన్నిటిని చూసుకుంటే మరి జగన్మోహన్ రెడ్డి 22 మంది ఎంపీలు ఉన్నా కూడా మరి ఎంపీలని ఢిల్లీలో ఏం చేయాలి, రాష్ట్రం కోసం ఏం మరి వాళ్ళు మాట్లాడాలి, ఢిల్లీలో ఎలా ప్రవర్తించాలి, వీటి విషయంలో రాజకీయ పరంగా, పార్టీ పరంగా, రాష్ట్ర సంక్షేమం పరంగా వాళ్ళకి కార్యక్రమాలు అప్పచెప్పినట్టు ఇంతవరకు కనపడలేదు. అలాగే వాళ్ళపైన ఆంక్షలు కూడా పెడతా ఉన్నారు. విజయసాయిరెడ్డి లేకుండా మీరు ఎవరిని కేంద్ర మంత్రుల్ని కలవద్దు అని చెప్పి, ఇంతవరకు అసలు 22 మంది ఎంపీలు ఆంధ్రప్రదేశ్ తరఫున కేంద్రంలో ఏం చేస్తున్నట్టు హోదా అడగలేదు, నిధులు అడగలేదు, సాగునీటి ప్రాజెక్టులు మరి ముందుకెళ్లేలాగా ఫండ్స్ పోలవరం విషయంలో అడగలేదు, మరి అనేక మరి రాష్ట్ర పునర్విభజన చట్టంలో ఉన్నటువంటి అపరిష్కృతమైనటువంటి అంశాలు పరిష్కరించే విధంగా అడగలేదు, మరి ఇతరత్ర కేంద్రం నుంచి రావాల్సిన నిధుల విషయంలో ఎవరు మరి మాట్లాడతలేదు. అసలు కేవలం ఈ ఎంపీలంతా అలంకారప్రాయంగా ఢిల్లీలో ఉన్నారా అనిపించేలా ఉన్నారు. మరి అలా ఉన్న ఎంపీలు ఖాళీగా ఊరికే ఎందుకుంటారు? నిజానికి ఎవడ ఖాళీగా ఉన్నవాడి బుర్ర దయ్యాల కార్ఖానా అనే సామెత ఉంది. మరి అలాంటి వాళ్ళలో ఎవరైనా మరి బురదపాముల్లో ఉంటే వాళ్ళు ఉండొచ్చు, కానీ చురుకైన వాళ్ళు ఉంటే రఘురామకృష్ణరాజులాగా అన్ని వ్యవహారాలను జోక్యం చేసుకుంటారు, అన్ని విషయాల్లోనూ రాష్ట్రం తరఫున వాళ్ళు అక్కడ రిప్రజెంట్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఇది ఎక్కడైనా అసమ్మతి దారితీస్తుందేమో, వీళ్ళంతా భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళిపోతారేమో అని అన్నటువంటి ఒక భయంతో వాళ్ళపైన కట్టడి చేయడానికి జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక్కడే వచ్చింది రఘురామకృష్ణరాజుకి, జగన్మోహన్ రెడ్డికి మధ్య. అయినప్పటికీ ఈ పార్టీలో ఎంపీగా గెలవడానికన్నా ముందే రఘురామకృష్ణరాజుకి భారతీయ జనతా పార్టీ నాయకులందరితో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి, కేంద్ర మంత్రులందరితో సంబంధాలు ఉన్నాయి, ఆయన వ్యక్తిగత పరిచయాలు ఉన్నాయి. మరి వాటన్నింటినీ పార్టీ ఇప్పుడు ఈ పార్టీలో ఎంపీగా గెలిచినంత మాత్రాన ఎలా వదులుకుంటారు? ఎవరికి విందులు ఇవ్వకూడదు, ఎవరితో కలిసి మాట్లాడకూడదు, మరి ఆయన వ్యక్తిగత పనులుంటే చూసుకోకూడదు అనే పద్ధతిలో పార్టీని ఎలా నడిపిస్తారు? ఇంత చిన్న విషయం జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు అర్థం కావటం లేదు అనేది ఇక్కడ ప్రధానమైనటువంటి ప్రశ్న. అయితే రఘురామకృష్ణరాజు గారి విషయంలో పార్టీ స్టాండ్కి వ్యతిరేకంగా వెళుతున్నాడు, పార్టీకి అవిధేయత ప్రకటిస్తున్నాడు, పార్టీకి విధేయంగా ఉండటం లేదని మీరు అనుకున్నప్పుడు ఆయన్ని పిలిచి వివరణ అడిగి మరి ఆమె మీకు నచ్చకపోతే రైట్ రాయల్గా ఆయన బహిష్కరించాలి పార్టీ నుంచి. ఆ తర్వాత ఆయన ఎక్కడికి వెళ్తే మీకెందుకు?
ఆయన ఏమైనా చేసుకుంటాడు, ఏ పార్టీలోనే వెళ్తాడు, ఎలాగైనా పోతాడు. మరి చట్ట ప్రకారం అవకాశం ఉంటే లోక్సభ సభ్యత్వం రద్దు అవుతుంది, లేకపోతే అవదు. దాన్ని వదిలేసి ముందుగా టార్గెట్ చేసింది లోక్సభ సభ్యత్వం రద్దు చేయాలి, ఆయన ఎంపీగా ఉండకూడదు అని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటే వెంటనే ఆ పని ఎలా జరుగుతుంది? ఇక్కడ చట్టాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, ప్రొసీజర్స్ ఉన్నాయి, లోక్సభ నియమాలు ఉన్నాయి. వీటన్నిటినీ వదిలేసి మనం ఒక 10 మంది లాయర్లని ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పంపించి ఎంపీలని లోక్సభ స్పీకర్ దగ్గర ఒక పెద్ద బారెడు లెటర్ ఇచ్చినంత మాత్రాన లోక్సభ సభ్యత్వం రద్దు అవుతుందా? అవదు. మరి అవనప్పుడు ఏం చేయాలి? కామ్గా ఊరుకోవాలి, లేదంటే మరి ఆయన సీటు మార్చటం. చూస్తే ఇది సిల్లీగా ఉంది. చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి గారు కక్ష సాధింపు రాజకీయాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తారు, ప్రతీకార రాజకీయాలకు పెద్దపీట వేస్తారు అనడానికి మరి ఇప్పటి వరకు మనం ఎన్ని చెప్పినా కూడా వాళ్ళు దాన్ని ప్రతిదానికి ఏదో ఒక ధర్మమీమాంస తీసుకొచ్చేవాళ్ళు. మరి తెలుగు మీడియం అంటే మీరు పేదల పిల్లలు ఇంగ్లీష్ మీడియం చదువుకోవడం ఇష్టం లేదా అని, మూడు రాజధానులు అంటేనేమో ఉత్తరాంధ్ర డెవలప్ కావడం మీకు ఇష్టం లేదా అని ఇలా ఏదో కొంక పెట్టేవాళ్ళు. ఇప్పుడు దీనికి ఏం చెప్తారు? ఇప్పుడు దీనికి చెప్పడానికి ఏం లేదు. రఘురామకృష్ణరాజు గారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతే, లేకపోతే మీ పార్టీ స్టాండ్కి వ్యతిరేకంగా ఉన్నాడనుకుంటే బహిష్కరించేసి ఊరుకుంటే ఈ సమస్య అంతటితో పోతుంది. అటు రాజుగారు మాట్లాడతానికి కూడా ఏముండదు. ఇక మా పార్టీకి నా స్టాండ్ నచ్చలేదు, నన్ను బయటికి పంపించారని చెప్పుకోవడం తప్ప ఆయన కూడా వేరే మార్గం లేదు. కానీ పార్టీలో ఉంచి మరి ఆయనపై రకరకాలైనటువంటి చర్యలు తీసుకొని ఆయనకి ఎలాగైనా సరే లోక్సభ సభ్యత్వం లేకుండా చేయాలని ఒక ప్రతీకార ధోరణితో కక్షపూరితమైనటువంటి వ్యవహారంతో చేస్తున్నటువంటి పనుల మూలాన్నే 1 సంవత్సర కాలంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఇంత తీవ్రంగా కుంటుపడి కేవలం ఆయన అనుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలకు ఫండ్స్ ఆయన చేతిలో ఉండే కనుక పంజారం చేయగలుగుతున్నాడు తప్ప, మూడు రాజధానుల బిల్లు పెట్టలేకపోయాడు, ఆయన అనుకున్నట్టు పంచాయతీ కార్యాలయాలకు ఆయన పార్టీ రంగులు వేసుకోలేకపోయాడు, ఇంగ్లీష్ మీడియం పెట్టుకోలేకపోయాడు, మరి పేదల పట్టాలు కూడా ఆగిపోయినాయి. మరి ఈ రకంగా ఆయన చేద్దామనుకున్న కార్యక్రమాలన్నీ కూడా మరి ఈ రోజున ఇంత కుంటుపడిపోవడానికి కారణం ఏంటంటే ఆయన కక్షపూరిత మనస్తత్వం, ప్రతీకార ధోరణి. దీన్ని ముందుగా జగన్మోహన్ రెడ్డి గారు వదులుకోవాలి. పరిపాలన సాగించాలంటే జనాలందరి మీద కక్ష ఉండకూడదు, ప్రతీకారం తీర్చుకోవాలనే కోరిక ఉండకూడదు. దానివల్ల రాజు బలహీనుడైపోతాడు, మనసంతా మరి ఆ దుష్ట ఆలోచనలే, దుర్మార్గపు ఆలోచనలే నిండిపోతాయి, మంచి ఆలోచనలు రావు. దాని మూలాన్నే ఈ రోజున మరి కోర్టుల్లో కూడా ఆయన ప్రతి అంశం కూడా మరి ఆయన అక్షింతలు వేయించుకునే పరిస్థితి వస్తూ ఉంది. ఉదాహరణకి ఇళ్ల పట్టాల పంపిణీ తీసుకుంటే మీరు 30 లక్షల మందికి ఇళ్ల పట్టాలు ఇవ్వాలనుకున్నారు, మంచిదే. కానీ దానికి భూసేకరణ అనే దానికి ఏం పద్ధతి పాటించాలి, ఏ పద్ధతిలో భూసేకరణ చేయాలి అనేది ఏమైనా పాలసీ పెట్టుకున్నారా? లేదు. ఏ భూములు పడితే ఆ భూముల్ని, ఏ పద్ధతిలో పడితే ఆ పద్ధతిలో సేకరిస్తే చివరికి హైకోర్టు అడిగింది. చివరాఖరికి హైకోర్టు మీద కూడా పగబట్టి కక్షపూరితమైనటువంటి ధోరణితో పార్టీ కార్యకర్తల చేత తీవ్రమైనటువంటి సోషల్ మీడియా దాడి జరిపించిన పరిస్థితి చూస్తే ఈ రోజున చివరాఖరికి రఘురామకృష్ణరాజు అనే చిన్న ఒక వ్యక్తి ఈ రోజున పార్టీకి పంటి కింద రాయిలాగా తయారైనటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడైనా చట్టమే పనిచేస్తుంది తప్ప మనకున్నటువంటి కక్షలు, కార్పణ్యాలు, మనకున్నటువంటి వ్యతిరేకతలు అవి పనిచేయవు. ఈరోజు రఘురామకృష్ణరాజు గారి సభ్యత్వం రద్దు చేయటం ఒక్కటే ఏకైక లక్ష్యంగా రకరకాలైనటువంటి కార్యక్రమాలకు పాల్పడి ఎలాగైనా సరే అతన్ని బదనాం చేయాలన్నటువంటి ఒక ప్రయత్నంలో చివరికి ఏమీ చేయలేక ఇటువంటి సిల్లీ పనులు. మరి ఆయన సీటు మార్చడం ఏమిటి? సీటు మార్చినంత మాత్రాన ఏమవుతుంది? మరి రాజమండ్రి ఎంపీ మార్గాన్ని భరత్ని ముందుకు తీసుకొచ్చి ఆయన సీట్లో కూర్చోబెట్టి 7వ వరుసలో ఈయన తీసుకెళ్లి రఘురామకృష్ణరాజు గారిని 7వ వరుసలో కూర్చోబెట్టారు. దీనివలన ఏం ఒరుగుతుంది? పార్లమెంట్లో ఒక పార్లమెంటేరియన్గా రాణించాలి అంటే ఆయన కూర్చునే సీటు ముఖ్యం కాదు, ఆయన వ్యవహరించే తీరు ముఖ్యం. ఇక్కడ అతనికి ప్రాధాన్యత లేకుండా చేయడానికి కేవలం సీటు ఒక్కటే మార్చినంత మాత్రాన ప్రాధాన్యత లేకుండా పోదు. ఆయన ఎప్పుడైతే ఎంపీగా ఎంపీ పదవిని రద్దు చేయించగలుగుతారో అది. కానీ ఆయన ఎంపీ పదవి రద్దు చేయించే క్రమంలో మరి పార్టీనే పూర్తిగా అసలు పార్టీ ఉనికినే ఇరుకును పడేసే పరిస్థితి తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. విజయసాయి రెడ్డి హడావుడిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్ రెడ్డి మీద నోటీస్ ఇవ్వడం, ఆ నోటీసులో రాజ్యాంగ విరుద్ధం అనే అంశాలని ఆయన షోకాజులు అడగడం, ఆయన తీసుకెళ్లి దాన్ని ఎలక్షన్ కమిషన్ దగ్గర పెట్టి మరి దీనిలో ధర్మ సంకటం ఉంది మీరు తీర్చండి అని చెప్పి కంప్లైంట్ చేయడం,
దాంతోపాటుగా మహబూబ్ బాషాని మరో వ్యక్తి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లెటర్ హెడ్ను వాడుకుంటున్నారని కంప్లైంట్తో ఢిల్లీ హైకోర్టు వెళ్ళడం, ఢిల్లీ హైకోర్టు నోటీసులు ఇవ్వడం, ఈ అంశాలన్నీ కూడా కోరి మీదగా తెచ్చుకున్నవి, వాటంతటా వచ్చినవి కావు. రఘురామకృష్ణరాజు గారిని పిలిచి వివరణ అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళిద్దరి సమావేశంలో 10 నిమిషాల్లో ఆ వివరణ లేదు సరిపోయాయి, సాటిస్ఫై కాకపోతే ఆయన పార్టీ నుంచి వెళ్ళగొట్టే పరిస్థితి ఉండేది. కానీ ఆయనకి ఆయన అసలు అపాయింట్మెంట్ ఇవ్వకుండా, కలవకుండా, పిలిపించి మాట్లాడకుండా విజయసాయి రెడ్డి చేత నోటీస్ ఇప్పించడం, ఆ నోటీస్ అస్తవ్యస్తంగా ఉండటం, దాంతో అసలు మొదలైంది రచ్చంతా. ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు 3 చోట్ల అటు లోక్సభ స్పీకర్ దగ్గర, ఢిల్లీ హైకోర్టులోను, ఎన్నికల కమిషన్ దగ్గర ఏం సమాధానం చెప్పుకోవాలో తెలియని స్థితిలో ఉంది పార్టీ. పార్టీ ఉనికికే సమస్య వచ్చి ఈరోజు రఘురామకృష్ణరాజు గారి సీటు పీకలేక సీటు మార్చారనుకునే పరిస్థితి ఏర్పడింది. ఇదే ఈరోజు కొండబద్దలు.